హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసెర్చ్ నుంచి మిల్క్ రికార్డర్స్ ఆ తర్వాత సూపర్వైజర్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇవి పూర్తిగా కాంటాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇక ఈ పోస్టులను మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా సో ఇంటర్వ్యూ చేసి మనకు భర్తీ చేస్తారు సో వీటికి సంబంధించిన వివరాలు చూసినట్టయితే మనకు నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసోర్స్ నుంచి వెళ్ళి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు మొత్తం మిల్క్ ప్రొడ్యూసర్ వచ్చేసి రికార్డర్స్ వచ్చేసి పదిహేను పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి ఇక సూపర్వైజర్ అనేది ఒక పోస్ట్ కింద మనకు భర్తీ చేస్తున్నారు ఇది మనకు ఎక్కడ ఇంటర్వ్యూ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంటే సో మనకు ఒంగోలులో ఉంటుంది అయితే ఇక్కడ అడ్రస్ చూసినట్టయితే ఆఫీస్ ఆఫ్ ద అసిస్టెంట్ రిజిస్టార్ సెంట్రల్ హెడ్ రిజిస్ట్రేషన్ స్కీమా ఫైవ్ ఎయిట్ డాష్ ఫిఫ్టీన్ డ్యాష్ సెవెన్ రాఘవాచారి స్ట్రీట్ సంతపేట ఒంగోలులో మనకు ఈ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు వీటికి సంబంధించిన ఇంకా అదర్ డీటెయిల్స్ చూసినట్టయితే ఎనిమిరేటర్స్ లేదా మిల్క్ రికార్డర్స్ అంటారు ఇవి పదిహేను పోస్టులు ఉన్నాయి ఇవి మనకు ఒక సంవత్సరం పాటు కాంటాక్ట్ బేసిక్ కింద మనకు భర్తీ చేస్తున్నారు ఇక క్వాలిఫికేషన్ అయితే సెకండరీ స్టాండర్డ్ మనకు సెకండరీ స్టాండర్డ్ లేదా ఈక్విలెట్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో పోస్టింగ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బట్ మేబీ డిప్యూటెడ్ ఫీల్డ్ ఫర్ ద వర్క్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మనకు ఫీల్డ్ ఫర్క్ వర్క్ ఉంటుంది మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా వేసేందుకు ఛాన్స్ అనేది ఉంది సో మనకు ఈ డేట్ అండ్ టైం ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసినట్టయితే ఇరవై ఒకటి ఐదు రెండు వేల పంతొమ్మిది మనకు మే ఇరవై ఒకటి పొద్దున పది గంటల ముప్పై నిమిషాలకు మనకు ఈ ఒంగోలు ఇక్కడ వచ్చిన అడ్రస్లో మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు సో ఇవి మిల్కరీ రికడర్కి సంబంధించి ఆ తర్వాత సూపర్వైజర్ చూసినట్టయితే ఇది ఒక పోస్ట్ ఉంది సో దీన్ని కూడా వన్ ఇయర్ పాటు కాంట్రాక్ట్ బేస్ కింద తీసుకుంటారు సో ఇక్కడ ఎసెన్షియల్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని ఇచ్చారు సో ఎనీ ఎనీ యూనివర్సిటీ నుంచి వెళ్ళి డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఇచ్చారు అంటే ఏదైనా డిగ్రీ ఉండవచ్చు సో డిజైర్బుల్ కింద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఇండిజినస్ బ్రీడ్స్ డైరో డైరీ ఫార్మింగ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ అని చెప్పి ఇచ్చారు సో దీనికి కూడా డిజైర్బుల్ లేకుండా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు ఇది కూడా ఆంధ్రప్రదేశ్లోనే మనకు పోస్టింగ్ అనేది ఉంటుంది సో దీనికి కూడా సేమ్ మనకు డేట్ సేమ్ టైంలో మనకు ఇక్కడ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు బి సెంట్రల్ గవర్నమెంట్స్ జాబ్స్ సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కానీ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ ఉంటుంది కాబట్టి పోస్టులు కూడా తక్కువగా ఉంటున్నాయి కాబట్టి సో ఆంధ్రప్రదేశ్కి వారు ఎవరైనా సో ఇంటర్వ్యూకు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ తోటి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు ఇక మనకు ఈ పోస్టులకు సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు మిల్క్ రికార్డింగ్ ఫ్యాట్ తర్వాత ట్యాగింగ్ ఆఫ్ ఎనిమల్స్ సో వీటికి సంబంధించిన డీటెయిల్ సూపర్వైజర్కు సంబంధించిన డ్యూటీస్ కూడా ఇచ్చారు ఎడ్యుకేషన్ కాలేజ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే మనకు ఏజ్ అయితే సో ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా సో ఈ ఇంటర్వ్యూకు అటెండ్ కావచ్చు ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు ఇంకా అంటే యాభై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా సో ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు అయితే వీటికి సంబంధించిన రెమ్యునేషన్ పేబుల్ కూడా మనకి ఇచ్చారు మిల్క్ రీడర్ ఫర్ ద మంత్లీ మిల్క్ రికార్డింగ్ ఫర్ యానిమల్ కింద మనకి ఇక్కడ ఇచ్చారు సో ఒక యానిమల్కి సో నైంటీ ఫైవ్ రూపీస్కి చొప్పున మనకు ఇక్కడ ఇస్తారని చెప్పి మనకి ఇచ్చారు సో సూపర్వైజర్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి సో ఇచ్చారు దీనికి సంబంధించిన పేమెంట్ అనేది మొత్తం పూర్తిగా సో డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే సో వాళ్ళు మే ట్వంటీ ఫస్ట్కి ప్రొద్దున పది గంటల ముప్పై నిమిషాలకు మీరు ఈ అటర్టెన్ అనేది ఇంటర్వ్యూ అనేది అటెండ్ కావచ్చు అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ ప్రెజెంట్ ప్రెసెంట్ అడ్రస్ టెలిఫోన్ మొబైల్ నెంబర్ ఈమెయిల్స్ కేటగిరీ జనరల్కి సంబంధించిన ఒక ఫార్మాట్ బయోడేటా ఫామ్ తీసుకొని సో మీరు దాన్ని ఫిల్ అప్ చేసుకొని మీరు వెళ్ళినట్టయితే మీకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసి తర్వాత డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకున్న తర్వాత సో వాళ్ళకు పోస్టింగ్ అనేది ఇస్తారు బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసోర్స్ నుంచి రిలీజ్ అయిన మిల్క్ రికార్డర్స్ ఆ తర్వాత సూపర్వైజర్ ఉద్యోగులకు భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావీ ఎస్ డే జై హింద్